అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హలో గైస్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ నందు మనకు నిత్యావసర వస్తువులు కావాలంటే సాధారణంగా సూపర్ మార్కెట్లను సంప్రదిస్తూ ఉంటాము దేశవ్యాప్తంగా అనేక రకాల సూపర్ మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి ఆయా సూపర్ మార్కెట్లు తమ తమ ఉత్పత్తుల సేల్ పెంచుకోవడం కోసం రకరకాల ఆఫర్స్తో కస్టమర్లను ఆకర్షిస్తూ ఉంటాయి అయితే ఇటీవల పలు సూపర్ మార్కెట్లు మోసాలకు పాల్పడుతున్న సంఘటనలు వెలుగు చూసిన విషయం తెలిసిందే క్వాలిటీ క్వాంటిటీ ధరల విషయంలో కస్టమర్లను బురడి కొట్టిస్తున్నాయంటూ పలువురు ఆరోపిస్తున్నారు మోసాలను గ్రహించిన కొందరు కస్టమర్లు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు పరిహారాన్ని పొందేందుకు కష్టపడుతున్నారు ఇదే రీతిలో ఓ కస్టమర్ తన కొనుగోలు చేసినటువంటి బిస్కెట్ ప్యాకెట్లో ఒక్క బిస్కెట్ తగ్గినందుకు కంపెనీ నుంచి లక్ష రూపాయల పరిహారాన్ని పొందాడు వివరాల్లోకి వెళ్తే చెన్నైకి చెందిన ఢిల్లీ బాబు అనే వ్యక్తి తన పెంపుడు కుక్కల కోసం బిస్కెట్లను కొనేందుకు ఎఫ్ఎంసీజీ మేజర్ ఐటీసీ స్టోర్కి వెళ్ళాడు వెళ్లాడు అక్కడ సన్ఫీస్ట్ మ్యారీలైట్ బిస్కెట్ ప్యాకెట్లను కొనుగోలు చేశాడు అయితే బిస్కెట్ ప్యాకెట్లో వాస్తవానికి పదహారు బిస్కెట్లు ఉండాలి కానీ ప్యాకెట్లో పదిహేను బిస్కెట్లు మాత్రమే ఉన్నాయి దీంతో ఢిల్లీ బాబు ప్యాకెట్లో బిస్కెట్ తగ్గడంపై అసహనానికి గురై ఐటీసీ స్టోర్ కు వెళ్లి సిబ్బందిని నిలదీశాడు కానీ వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు దీంతో ఢిల్లీ బాబు కన్జూమర్ కోర్టును ఆశ్రయించాడు తన ఫిర్యాదులో ఐటీసీ రోజుకు యాభై లక్షల బిస్కెట్ ప్యాకెట్లను తయారు చేసి విక్రయిస్తుందని ఒక్కో బిస్కెట్ విలువ డెబ్బై ఐదు పైసలు ఉంటుందని ఇలా ప్రతి ప్యాకెట్లో ఒక్క బిస్కెట్ తక్కువ ప్యాక్ చేసి లక్షల్లో మోసానికి పాల్పడుతున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిన కన్జ్యూమర్ కోర్టు ఢిల్లీ బాబుకు లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని ఐటీసీ కంపెనీని ఆదేశించింది మరి మీరు కూడా ఇలాంటివి కొన్న తర్వాత చెక్ చేసుకోండి లేదంటే నష్టపోయే అవకాశం ఉంది మరి ఐటిసి కంపెనీకి కన్జ్యూమర్ కోర్టు లక్ష రూపాయల జరిమానా విధించడంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి